87లో సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉంటే సిద్దిపేట పట్టణంలో చెట్లు పెట్టానంటే ఎక్కడ నాలుగు చెట్లు దొరకలే నాలుగు ముక్కలు కావాలంటే దొరకలే గతంలో చెట్లు పెట్టిన బాబుని సర్పంచ్కి చెప్తే వెండిపోతా ఉంది ఏమైనా నాకు ట్యాంకర్ ఇండియాలో ఎక్కడ కూడా లేని విధంగా పల్లె ప్రగతి ప్రోగ్రాం ద్వారా 12,765 గ్రామ పంచాయతీలు ఉంటాయి రాష్ట్రంలో ఈరోజు 12,765 గ్రామ పంచాయతీలలో ట్రాక్టర్లు ట్యాంకర్లు ట్రాలీలు ఉన్నాయా లేవా దయచేసి మీ ఊరి వెనక మీరు చర్చ పెట్టాలి గత కాంగ్రెస్ గవర్నమెంట్ ఏడవన్నది మరి ఇచ్చిండ్రా వచ్చినాయా సీఏటిప్పులటి మాటలు తప్ప నిజాలు జరిగినాయా ఇలా గ్రామాలు మారుతున్నాయి ఇంకా మారాలే మీరు బాగా చేసినారు కాబట్టి ఇంకా చేయాలని మీకు ఊరికి 20 లక్షలు ఇచ్చిన ఇప్పుడు నేను జీపీకి 20 లక్షలు ఇచ్చిన రేపే జీవో ఇస్తా డబ్బులు విడుదల చేస్తాం ఇంకా బాగా పనిచేయాలి సర్పంచులకు అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా మీరు బాగా చేసినప్పుడు మిమ్మల్ని అభినందిస్తా ఉన్నా జిల్లా పరిషత్లకు మండల పరిషత్లకు కూడా నిధులు మంజూరు చేయబోతాం రాబోయే బడ్జెట్ లో మీరు కూడా క్రియాశీలంగా పనిచేయాలి అందరం అనుకుంటేనే పల్లెలు పచ్చబడతాయి ఇండియాలో ఎక్కడ కూడా లేదు ప్రతి గ్రామంలో ఇలా నర్సరీ ఉంది ప్రతి గ్రామంలో చెట్లు పెరుగుతున్నాయి ప్రతి గ్రామంలో గుంతలు పుడుచుతున్నాం డెంగ్యూ వ్యాధులు రాలేదు అంటు రోగాలు పోతా ఉన్నాయి ఇంకా పరిశుభ్రం కావాలి అమెరికా గురించి స్టోరీ వినడం కాదు అమెరికా వచ్చే మన గ్రామాలు చూసిపోయేంత గొప్పగా పల్లెలు తయారు కావాలని చెప్పి ముందు పోతా ఉన్నామని మనవి చేస్తా ఉన్నా మునుపు మనిషి చచ్చిపోతే ఏడ కాలేసుకోనో తెలియదు భూమి ఉన్నోడు వాడిని భూమిగా కాలబెట్టుకుంటాడు భూమిలో ఉన్నాడు ఎక్కడ కాలేసుకోవాలా దిక్కు లేదు మొక్కు లేదు మీ కాంగ్రెస్ రాజ్యంలో ప్రతి ఊర్లో వైకుంఠ ధామం కడతా ఉన్నాం గ్రామ దానికి కులం లేదు మతం లేదు జాతి లేదు గ్రామంలో ఎవరు దానిపైనా సంస్కారయుతంగా గౌరవంగా దానం చేసుకోవడానికి ప్రతి ఊర్లో వైకుంఠ ధామాలు వస్తా ఉన్నాయి ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందే ఉన్నాయి ఈ ప్రాంతంలో నేను నిలబడి మాట్లాడే ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో గిరిజన సోదరులు చాలా మంది ఉన్నారు చాలా లంబాడి తండాలున్నాయి మీరందరూ ఆలోచన చేయాలి గతంలో మాటలు చెప్పింది కానీ చెయ్యలే మీరు 4-5 దశాబ్దాలు 40-50 ఏళ్ళు మా తండాలు గ్రామ పంచాయతీ మహారాజా అంటే ఇప్పటి చేయలే కానీ ఇలా 3,400 పైచెలకు తండాలను గోండు గూడాలను ఆదివాసీ గూడాలను కోయ గూడాలను గ్రామ పంచాయతీలు చేసింది టీఆర్ఎస్ పార్టీ అవునా కాదా టీఆర్ఎస్ ప్రభుత్వం అవునా కాదా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని తండాలు ఇలా ఎన్ని గ్రామ పంచాయతీలు అయినాయి దేవరకొండలో ఎన్ని గ్రామ పంచాయతీలు అయినాయి మునుగోడులో ఎన్ని గ్రామ పంచాయతీలు అయినాయి దయచేసి మీరు ఆలోచించాలి మా లంబాడ బిడ్డలు ఆత్మగౌరవంతో వాళ్ళ భాషను వాళ్ళ సంస్కృతిని వాళ్ళ గ్రామాలను వాళ్లే నాయకత్వం వహించి వాళ్లే సర్పంచులుగా గౌరవంగా కాలాలు ఎగరేసి డెవలప్మెంట్ చేసుకున్న మాట నిజం కాదా ఇది అబద్ధమా ఇండియాలో ఈ రాష్ట్రం చేసిండ్రా గిరిజనులను గౌరవించిండ్రా ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబించిన పద్ధతి ఒక వర్గం కాదు ఒక కులం కాదు ఒక మతం కాదు అందరు బాగుండాలి అందరు మంచిగా ఉండాలి అందరి కోసం ఆలోచించాలి ప్రతి వాళ్ళు బాగుపడాలి దానికోసం రూపకల్పన చేసి మీకు ఇవాళ ఇచ్చినమా లేదా ఈ తండాలు పంచాయతీలు అయినాయా లేవా దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ విధంగా మీ పక్కనే కాంగ్రెస్ పార్టీలకు వింత వింత బీమారుల్ని పిచ్చి పిచ్చి రోగాలు కూడా కొన్ని ఉన్నాయి ఒకడైతే పోయిన ఎలక్షన్లో మాట్లాడింది మంత్రి జగదీష్ రెడ్డి విద్యుత్ శాఖ మంత్రిగా ఉండి నాతోను కొట్లాడి అన్నా మా దక్షిణ తెలంగాణలో ఇక్కడ రావాలి మాకు విద్యుత్ వెలుగులు లేవు నాగార్జున సాగర్ శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులు ఉన్నా వాటికి ఎలా నీళ్ళు వస్తాయో రావో తెలియదంటే ఇక్కడ తెచ్చి మీకు సమీపంలోనే దామర చెర్లలో మీ అందరు చూస్తూనే ఉంటారు 4,000 మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ నిర్మాణం మీ కళ్ళ ముందే జరుగుతలేదా ఇది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీ కళ్ళ ముందే జరుగుతా ఉంది రాబోయే 2 సంవత్సరాలలో పనులు పూర్తయి తెలంగాణలోనే అత్యధిక కరెంటు ప్రొడ్యూస్ చేసే పవర్ స్టేషన్ జనరేషన్ స్టేషన్ మన నల్గొండ జిల్లాలో మన దామర చెర్లలో రాబోతా ఉన్నది దానికోసం 35,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వం ముందుకోతున్నది నిజమా కాదా మీరు ఆలోచన చేయాలి బట్టిగా వాడవాడు చెప్ప వీడోవాడు చెప్ప ఇప్పుడు స్తంభం ఎక్కి పిచ్చిలు ఒల్లి వేసినట్లు ఒల్లి వేస్తా
దానికి మోసపోతామా? ఎవడో గాలి మాట మాట్లాడితే మోసపోతామా? అది ప్రజాస్వామ్యం కాదు. మంచిగా ఉన్నదాన్ని మంచిగా చేసేటోళ్లను మంచి పార్టీని మంచి ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటే మనం నిలబడి ఉంటాం, పోగొట్టుకుంటే మనమే చేతులు కాల్చుకుంటాం. కాబట్టి ఆలోచన చేయాలి. నేను అందుకే మిమ్మల్ని కోరుతా ఉన్నా, నేను ఒక్క మాట, నేను చెప్పే మాటలో ఒక్క మాటలో అబద్ధం ఉన్నా రేపు నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టండి. నేను చెప్పేది నిజమే అయితే వేరే పార్టీకి డిపాజిట్ రాకుండా గులాబీ జెండా ఎగిరేయండి. ఇంటికి పోయిన తర్వాత చర్చ పెట్టండి, గ్రామాలలో మాట్లాడండి. టీఆర్ఎస్ ఓటు అడిగే హక్కు ఉన్నది. మేము ఇన్ని చేసినాం, ఇవన్నీ నిజాలు, అబద్దాలు కాదు, స్టోరీలు కాదు, లఫంగా మాటలు కాదు, బట్టి బటంకి ప్రజలను గోల్మాల్ చేసే మాటలు కాదు. నిజంగా ప్రజలకు అందించి మాకు ఇయ్యండి ఓటు అని అడుగుతా ఉన్నాం. మీకు చేసిన వాళ్ళని మీరు ఆదరిస్తే మీకు కూడా లాభం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా ఆలోచించాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాం.